такие программы. Работа, работа, работа. Прописываешь и титров провода. వాడర్ ఎనర్జీ సూపర్ గా ఇచ్చారు, అసలు భలే ఉంది. అరే రే రే, చూడ్డానికి అందరు స్టూడెంట్స్ లాగే ఉన్నారు. సేమేగా, నేను రోజు అదే చెప్పుకుంటూ ఉంటాను, పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ మన రోజు కవితలు చెప్పి 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 రోజు లాగే పిప్పి పిప్పి చేస్తూ ప్రిపేర్ అవుతుంటే చాలా మంది పంపిస్తున్నారు కూడా కవితలు. అండ్ టుడే ఎవరో సంబడి ఫ్రమ్ ట్విట్టర్ అనమాట, ఐ థింక్ రోహిత్ అనుకుంటా అతని పేరు, అతను ఒక కవిత పంపించాడు. అతని కోసం ఆ కవిత చెప్దాం, సో దట్ హీల్ ఫీల్ హ్యాపీ, రైట్? అరే నా కవిత వద్దని పాప, చిన్నదేళ అయిపోద్ది. ఎండలో మండుతుంది కొండ, ఎండలో మండుతుంది కొండ, రౌండ్ గా ఉంటుంది కుండ. ఈ ఎక్స్ప్రెస్ రాజాకి మీరే నా అండాదండ. Really following a mind blowing go. Gappassing, Gappassing. He's not the way to do something. Gappassing, Gappassing. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ అంటే చిద్దాబ్ద. ఏంటది చిద్దాబ్ద? చిద్దాబ్ద చువావా? చిద్దాబ్ద చిద్దాబ్ద భయ్యా ఆవిడ కరెక్ట్ కరెక్ట్. తర్వాత శుద్ధబ్ద అంటే నొప్పి భయ్యా, ఏ నొప్పి అయినా భరించు కానీ శుద్ధబ్ద నువ్వు మాత్రం భరించలేము. మీకు ఇప్పుడు అలా అయిందా భయ్యా? నొప్పి శుద్ధబాధ. యు మీన్ నొప్పి? స్టమక్ పెయిన్. ఏ లేదు బ్రో, లేవగా రెండు గ్లాసులు నీళ్ళు తాగు, మొత్తం సరే. ఫ్లడ్ గేట్స్ ఓపెన్. ఫీఫా ఎగొడవలైనా తీరతాయో లేదో గాని ప్రణయ కలహం మాత్రం ఎంత ఉన్నా తనివి తీరదు, అది లవర్స్ కి మాత్రమే తెలుసు. ఏమంటావు ప్రదీప్? నేను అనడానికి పెద్దగా ఏముందమ్మా, చిన్నపిల్లాన్ని నాకు అవ్వండి. ఐ ఆమ్ ద లిటిల్ బొప్పి. హాయ్ ప్రదీప్ బావా. హౌ ఆర్ యు? 100 రూపీస్ ఫైన్. ఆర్ ఫర్ రంగుల కళ. కళల్లో ఎన్నో వింతలు విడ్డూరాలు ఉంటాయి, అప్పుడప్పుడు నాకు కళలు వస్తుంటాయి ప్రదీప్ బావా. అందులో 7 రంగులు, అన్ని కళల్లో రంగురంగుల కళలతో రంగోలి నింపుతున్నావు నువ్వే నా రాజు బావా. జిటాక్సిన్ సిస్టమ్ అండ్ టాబ్లెట్ ఉంది. చెప్పేయాలంటే చేతులు ఖాళీగా ఉండాలి. రెడీ ప్లీజ్, తొందర పెట్టవా, మర్చిపోతాను. ఈనాటి ప్రేమ ఈనాటి ప్రేమ ఈనాడు వింతగా ఉన్నాయి, ఈ వింతల్లో నా కావ్యంత గిలిగింత అన్ని నువ్వే ప్రదీప్. ఈనాడు ఈటీవీ ప్లస్.
ఈనాటి ప్రేమ ఏనాటి ప్రేమైనా ఈనాడు వింతగా ఉన్నాయి. ఈ వింతల్లో నా కావ్యంత గిలిగింత అన్ని నువ్వే ప్రదీప్. నా కవిత ఇన్నాళ్ళు నా కవిత దారుణం అనుకున్నాను, అంతకంటే బాగుంది. సూపర్, థ్యాంక్ యూ. ఎస్ ఫర్ హాయ్ డార్లింగ్, సంతలో అన్ని దొరుకుతాయి, గుండు సూది నుండి గుండ్రాయి వరకు. అలాగే నీ దేర్ నుండి నాకు అన్ని ఎమోషన్స్ కావాలి ప్రదీప్. ప్రేమ అప్యాయతో పాటు అవన్నీ కూడా సంతలో దొరుకుతాయి. థ్యాంక్ యూ. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని. హాయ్ బంగారం, మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ బంగారం, దిస్ ఇస్ తేజ. హాయ్ తేజ. ఎస్ ఫర్ సమాజం. సాంబారా సమాజం. సమాజం, ఓకే ఓకే. సమాజంలో మట్టి మలినం మసనం అన్ని ఎప్పటికైనా తుడుచుకుపోవచ్చు, కానీ మా ఫ్యాన్స్ కి నీ మీద ఉన్న ఇష్టం ఏ దుష్టుడు నికృష్టుడు కానీ మా ఫ్యాన్స్ కి నీ మీద ఉన్న ఇష్టం ఏ దుష్టుడు నికృష్టుడు అసలే ఆవిడ మర్చిపోతుంది, మీరు అరిస్తే సగంలో మర్చిపోతుంది. కానీ మా ఫ్యాన్స్ కి నీ మీద ఉన్న ఇష్టం ఏ దుష్టుడు నికృష్టుడు కూడా తుడిచలేడు. సూపర్. సో ఇంత అద్భుతంగా ఉంటుంది మా స్పెల్లింగ్ అని నాకు ఈ రోజు తెలిసింది, చాలా బాగుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇలాగే ఓ రోజు మీలాగే చాలా సమయస్ఫూర్తి వాడేవాడు మా సుబ్బారావు, తెలుసా సుబ్బారావు? సో వాళ్ళ సుబ్బారావు వాళ్ళ అబ్బాయి ఇంటికి లేట్ గా వచ్చాడు. ఎరా ఇంటికి ఎందుకు లేట్ వచ్చారా స్కూల్ నుంచి అన్నాడు. లేదు నాన్న, సార్ నిద్రపోతున్నారు అందుకే లేట్ వచ్చాను. సార్ నిద్రపోవడం ఏంట్రా, నువ్వు వచ్చేయచ్చు కానీ. లేదండి, సార్ లేచిన తర్వాతే నన్ను లేపాడు డాడీ, అందుకే నేను లేట్ వచ్చాను. సాధారణంగా బస్సులో నిద్ర వస్తుంది, లేదా కారులో కూర్చున్నప్పుడు పెద్దగా పని లేనప్పుడు నిద్ర వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ ముఖ్యంగా క్లాసులో వస్తుంది. అదేంటో, చదువుకోమన్నప్పుడే బుక్ తెరవగానే నిద్ర వస్తుంది. అదే సెకండ్ షో సినిమా 3 సార్లు చూపించినా కూడా చూస్తాం నిద్ర లేకుండా. సో మీకు ఎలాంటి సందర్భాల్లో పుట్టుకుమని నిద్ర వస్తుంది? నెల వారు నా పక్క వాళ్ళని చెప్పినప్పుడు సోది వస్తుంది. పక్క వాళ్ళని చెప్పినప్పుడు నాకు నిద్ర వస్తుంది. పక్క వాళ్ళని గురించి చెప్పినప్పుడు, పక్క వాళ్ళ గురించి చెప్పినప్పుడు, ఇంకో అమ్మాయి గురించి చెప్పుంటే మాత్రం అని వింటావు కదా, నాకు తెలుసు, నేను కూడా అదే టైప్ కూర్చో. హాయ్ ప్రదీప్. మీరు చేసే షోస్ అన్ని చాలా బాగుంటాయి. నా షోస్ చూసే నిద్ర వస్తుందా? మీ షోస్ చాలా బాగుంటాయి, అండ్ ఎస్పెషల్లీ అది సో స్వీట్ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్ ఆంటీ చెప్పండి. హాయ్ డియర్. పార్లమెంట్ లో అయినా అసెంబ్లీలో అయినా పొలిటీషియన్స్ అందరు నిద్రపోతారు బాగా. అధ్యక్ష తెలీదమ్మా, నాకు తెలియదు వాళ్ళు నిద్రపోతున్నారు లేదు. అంటే నా ఉద్దేశంలో వాళ్ళు కళ్ళు మూసుకుని ప్రజలకు ఏం మంచి చేద్దామని ఆలోచిస్తున్నారు అంతే. అయినప్పుడు నిద్రొస్తుందా? చెప్పిన మత్తులో ఉంటాం కదా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎవరికి ఏవాలి ఇప్పుడు అవుద్ది. ఇలాంటి అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు గురువు గారు, యూఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్, వెరీ గుడ్. ఈ 2000 ఆహా, నీ కాలు బొటన మీద పట్టుకుని ఉండము, అలాగే ఉండుము. రెండమ్మ ఓటు హక్కు వినియోగించుకోండి. గుర్తుపెట్టుకో, అందరు గుర్తుపెట్టుకో. ఇలాంటి ఆన్సర్ ఇస్తే ఇంత పెద్ద సన్మానం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. నువ్వు రాకున్నా తెలుసా? తెలీదు. అందుకే చెప్పినా కిరాక్. ఆ కిరాక్ కాదు, ఆడిలే వల్ల. సుధాకర్ లాంటి కామెడియన్ జోక్ చెప్పినప్పుడు నిద్ర వస్తారు.
కాలేజ్ లో లెక్చరర్స్ చెప్తుంటే నిద్రొస్తుంది. వాళ్ళ లెక్చరర్స్ టీచర్స్ ఉంటే కాదు, వాళ్ళ ఫేసెస్ ని చూస్తుంటే వాళ్ళ ఫేస్ చూస్తుంటే తెలిపోయి నిద్రపోతాము. నిన్ను వాళ్ళ ఫేస్ ఎవరు చూడమన్నారు? వాళ్ళు చెప్తారు సబ్జెక్ట్ బోర్డు విరగొచ్చు కదా, అది చూస్తే కూడా నిద్రపోతాం కదా. అది చూసే కంటే నార్మల్ గా బెంచ్ మీద నిద్రపోతాము. అదే వాళ్ళ లెక్చరర్స్ ని చూసాము అనుకో స్వర్గంలో నిద్రపోతాం కదా. అవును. ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్? ఏ కాలేజ్? సిద్ధార్థ. సిద్ధార్థనా? సిఎస్సి? సిఎస్సి. పేరు? శ్వేత. సార్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్న శ్వేత క్లాస్ రూమ్ లో నిద్రపోతోంది సార్. ప్రిన్సిపల్ గారు దయచేసి ఇంకా నీకు ప్రాబ్లం రాదమ్మా, నేను మాట్లాడాను. ఓకే. హాయ్ భయ్యా. హాయ్. మన లవర్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు దరిద్రం పోయిందని. నా లవర్ కాదు నాన్న, నా లవర్ అన్నా. నా లవర్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు దరిద్రం పోయిందని నిద్రపడ్డాడు. పిచ్చివాడా, నువ్వు ప్రేమించినప్పుడే నువ్వు నిద్రపోయినట్టే. హలో అన్నయ్య. హాయ్. నా పేరు హర్షిత. హర్షిత. నా పేరు హర్షిత, చెప్పండి. పేరెంట్స్ ఎంసెట్ బీటెక్ మీద ఏమి ఇంట్రెస్ట్ లేకపోయినా ఎంసెట్ రాయు అన్నప్పుడు అన్ని సబ్ క్వాలిఫై కాలేను ఎంసెట్ రాసినా అని తెలిసినప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఎంసెట్ రాసేసావా? రాయలేదు. రాయాలా ఇప్పుడు? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నువ్వు బాగా చదువుతావు నాకు తెలుసమ్మా. ఎప్పటికైనా ఐఏఎస్ ఐపీఎస్ అవుతావమ్మా. హలో ప్రదీప్ భయ్యా. హాయ్ భయ్యా. పక్కింటి ఆంటీ 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 కూతురు ఒళ్ళో పడుకుంటే ప్రాంతాలు మర్చిపోయి నిద్రపోతాం. ఇందాక ఏం జరిగింది తెలుసా? అతను ఆన్సర్ చెప్పాడు, సన్మానం జరిగింది, నువ్వు గట్టి కొట్టావు. అతను ఎట్లా కొట్టాలని చెప్పి కావాలని ఏం చేశాడు తెలుసా? అరే ఆన్సర్ మస్తు, నువ్వు చెప్పు అని నీ చేత చెప్పించిండు. ఇప్పుడు అఫీషియల్ గా ఓటు హక్కు వినియోగించుకుంటారు అందరు. ఓకే, ఇతనికి ఇంకా అర్థం కాక ఆనందంతో ఉబ్బి తప్పిపోతున్నారు. ఈ 2000 ఆహా, నీ కాలు 12000 పట్టుకున్నాము. అయ్య ఒక్క నిమిషం పాప, ఆవిడ ఇక్కడ దాకా వచ్చి పట్టుకుని వెళ్ళిపోతాడు. షాపింగ్ వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ కొను ఆ బ్యాగ్ కొను అని పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు కదా, అప్పుడు నిద్ర వస్తుంది. నాకు షాపింగ్ వేరే వాళ్ళు తెలితే వస్తుంది నిద్ర. వారం రోజుల తర్వాత స్నానం చేసి ప్రశాంతంగా పందిలాగా పండుకుంటాం. కొద్ది దూరం ఉండిపోయా? మల్లెపూలు కొనుక్కొని తల్లో పెట్టుకోకుండా నెత్తి కింద పెట్టుకుని పడుకుంటారు చాలా మంది అనమాట, బాగా నిద్రపోతారు. అవునా? సినిమాలు చూడలేదేంటి? బాత్రూమ్ లోకి వచ్చినప్పుడు అన్ని మర్చిపోయి ఆయిల్ లో బాగా నిద్ర వస్తుంది. ఆయిల్ లో? ఆయిల్ లో బాగా నిద్ర వస్తుంది. ఆయిల్ లో మన సబ్జెక్ట్ లో అన్ని ఆల్ క్లియర్ అయినప్పుడు పిచ్చివాడా. అమ్మాయి కూడా ఏదో చెప్పాలని చెప్తా కానీ ఆల్ క్లియర్ అయిపోయాం. మన సబ్జెక్ట్ లో అన్ని ఆల్ క్లియర్ అయినప్పుడు మన ఫాదర్ కల్లోకి వచ్చినప్పుడు హాయిగా నిద్రపోవచ్చు. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్? డిగ్రీ సెకండ్ ఇయర్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? డిగ్రీ ఫైనల్. సో నీ ఫేవరెట్ హీరో హీరోయిన్? హీరో ఎవరు? ప్రభాస్. సరే డార్లింగ్ డైలాగ్ చెప్పండి. చెప్పడానికి వస్తలేదు అలా దక్కిందా? ఆ పెద్ద నమ్ముకుని ఆ పెద్ద నమ్ముకొని ఆ ఇడ్లీ వడే కాదు, వార్నింగ్ విలన్ కి వార్నింగ్ ఇది. ఆ పెద్ద సరే ఈజీ చెప్పుకుందాం, ఈజీ ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది. ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది. పండగలాతికి వచ్చావు, ప్రాణాలకు వెలిపించావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. పాట పాడిపోను అమ్మాయిలకు. పాడతారు. ఇగో మీరు అలా డిస్కరేజ్ చేయదు ఎప్పుడు. పాడాలి, నువ్వు పాడాలి. ఎస్ పాట పాడతాడమ్మా, మీరు అన్నిసార్లు భయపడతాడు.
నాన్న మంచి రొమాంటిక్ సాంగ్ వన్ లైన్ టూ లైన్ పాడు చాలు. వచ్చబొట్టేసిన పిల్లగాడానితో మంచి ప్రాయాలని పంచుకున్నానురా. అందరినీ క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను నేను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పిదం జరగదు. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. దయచేసి ఇంట్లో ఎవరు ప్రయత్నించద్దు. ఆ రెండు గాజులు అమ్మద్దు. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. సో ఈ గేమ్ ఆడడానికి మీలోంచి సో చాలా ఈజీగా ఉంటుంది గేము. బాయ్స్ ఆడి చూపిస్తారమ్మా. ముందు సకలం ముక్కలం వేసుకుంటున్నా. ఈ రైట్ లెగ్ తమ్ముని లెఫ్ట్ ఇయర్ దగ్గర పెట్టు. ఆ రైట్ హ్యాండ్ ఎల్బో నేల మీద పెట్టు. ఆ డిఎస్ ఇప్పుడు ముందుకెళ్ళాలి. ఇది డాడీ 3 2 1 గో. ఆ తన చేయిద్దరు వేరే వాళ్ళు పిలుద్దాం లైక్. రైట్ లెగ్ థంబ్ లెఫ్ట్ ఇయర్ దగ్గర అండ్ రైట్ లెగ్ రైట్ హ్యాండ్ ఎల్బో నేల మీద. అంతే రెడీ 3 2 1 గో. బ్యాక్ 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 ఉందిగా. ఇలాంటివి కాకుండా ఏదైనా ఈజీ గేమ్స్ ఆడదాం ఓకేనా. ఇప్పటివరకు ప్రస్తుతం బాగానే ఉన్నారు. దీని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఈ నెత్తి కట్టిన టోపిక్ స్పాంజ్ ఆడుతుంది కదా, ఇది ఆ బొచ్చులో పెద్ద బొచ్చులో ముంచుకుని దాన్ని తీసుకువెళ్ళి అక్కడ చిన్న బొచ్చులో పిండేయడమే ఓకే. నడిస్తే కాళ్ళ నొప్పులు పెడతాయి కాబట్టి రెండు కాళ్ళు కట్టేసాం. గెంతుకుంటే వెళ్తాను రాడి. ఎప్పుడైనా క్యాప్ పడిపోతుంది అనుకున్నప్పుడు చేతితో క్యాప్ ఇలా పట్టుకోవచ్చు కానీ స్పాంజ్ పట్టుకో. 3 2 1 గో. మెల్ల పడతారు పడతారు చేయలే చేయలేదు స్పాంజ్. పడతావు పడతావు జంప్ 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 జంప్. 10 7 7 అరే సూపర్. టెన్షన్ పడకో ఆంటీ రెడీ రెడీ 3 2 1 గో. హ్యాండ్స్ అవుట్. అట్టెళ్ళాలి కాదు బాబు లైన్ కట్ వెళ్ళాలి. సూపర్ సూపర్ రాలి అది అది సూపర్ సబాష్.
అదే సూపర్ ఇల్ అక్కడ దాకా ఇల్లు పూర్తి అమ్మా ఇల్లు పూర్తి సూపర్ వండర్ఫుల్ ఆడారు బొచ్చులు నిండాయి ఫ్లోర్ కూడా తడిసింది ఆ ఇప్పుడు ఇలా ముందుకు ఇల్లు అనుకుంటూ రావాలి అక్కడికి ఇప్పుడు తుడిచిరు కదా ఇప్పుడు వాళ్ళని తుడవాలి కదా బట్ వెల్ డన్ పాప నిజంగా చాలా కష్టపడ్డారు వాళ్ళిద్దరే అనుకున్నాను వాళ్ళకి మించి కష్టపడ్డారు ఇద్దరు ట్వెల్వ్ ప్లేట్ సూపర్ చాలా అద్భుతంగా ఆడారు దెబ్బకు ఫ్లోర్ అంతా క్లీన్ అయింది అమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉంది అది ఎలాగో ఎండిపోయింది కాబట్టి మనం ఇప్పుడు కూర్చుని రచన కార్యక్రమం చేసుకుందాం సో ఎవరెవరికి రాయడం ఇంట్రెస్ట్ ఉంది ఆ పక్షుల గురించి రాయాలి రండి త్రీ టూ వన్ గో మీ సంగతి ఏంటమ్మా హాయ్ ప్రదీప్ అన్న హాయ్ నా పేరు మేఘన ఓకే మేఘన నేను ఒక రైమ్ చెప్తా రైమా చెప్పు నాతో డాన్స్ చేయాలి రైమ్ చెప్తే డాన్స్ చేస్తా ట్వింకిల్ ట్వింకిల్ లిట్టి సార్ అవే వండే బాటిల్ సార్ అప్పే వాజే వంద ఇండెస్ కార్ అరే సరిగ్గా చెప్పరా మళ్ళీ ట్వింకిల్ ట్వింకిల్ లిట్టి సార్ అవే వండే బాటిల్ అప్ప వాజే వంద లైక్ ఏ డమ్మర్ ఇన్ ద స్కై నువ్వు నాట్ అయిపోయే డౌట్ వచ్చింది అలా అవే అండాల్ మైక్ వద్దురా థ్యాంక్ యూ వీళ్ళు రాయడం అయిపోగానే డాన్స్ చేద్దామా ఓకే నా పేరు అక్బర్ అన్న ఏ అక్బర్ టెల్ మీ అన్న నేను ఒక కవితం చెప్తున్నాను మీ పేరు హిందీలో చెప్తాను తెలుగులో ట్రాన్స్ఫర్ చేయాలి మీరు నేను తెలుగులో ట్రాన్స్ఫర్ చేయాలా వెరీ గుడ్ పోస్టింగ్ ఆర్డర్ వచ్చేటప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోద్దు ఫూల్ హే గులాబ్ కా కాంటోన్ సే క్యా డాలా మెల్లగెల్లు నాకు అసలే హిందీలో పండిత్ నేను మెల్లగెల్లు ఫూల్ హే గులాబ్ కా కాంటోన్ సే క్యా డర్నా ఫూల్ హే గులాబ్ కా కాంటోన్ సే క్యా డర్నా ఆగు ఒక్క నిమిషం ఓ పూల్ ఇచ్చి ఫూల్ అవ్వద్దు అంటున్నాడు ఫూల్ హే గులాబ్ కా కాంటోన్ సే క్యా డర్నా ఫూల్ హే గులాబ్ కా కాంటోన్ సే క్యా డర్నా మొహబ్బత్ హే ప్రదీప్ అన్నా సే తో లోగోన్ సే క్యా డర్నా వెరీ గుడ్ సూపర్ డార్లింగ్ వండర్ఫుల్ ఒక కవిత చెప్తాను నీకోసం ఓకే ఉప్పు కప్పురంబు రకుల్ ప్రదీప్ చెల్లయుండు చూడ చూడ రంగులు ప్రదీప్ నా బావయుండు స్త్రీలయందు రకుల్ అందమే వేరయ్య విశ్వదావి రామ ప్రదీప్ నా బావరా మామ నీ పిచ్చి కాకపోతే నేను అందుకే కాజల్ అగర్వాల్ షిఫ్ట్ అయ్యా నాన్న అయ్యో కాదా అన్న విండి నేను కలిపారు అరే పక్షుల గురించి రాయడానికి కూడా చీటీ పెట్టుకొచ్చావా నువ్వు నాయన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో ఇంకా ఎస్ ఇంకా నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి నిద్ర రెండు మంచి మగుడు ప్రదీప్ లాంటి మగుడు ప్రదీప్ లాంటి మగుడు అంటే ఇంకా ఇష్టం వద్దమ్మా నిద్రపోవడమే బెస్ట్ నమస్తే అన్న నమస్తే నా పేరు గుర్రం శ్రీనివాస్ అదే జీమెయిల్ డాట్ కామ్ ఫేస్బుక్ టిక్ అన్నిట్లో అదే ఉంటా చెప్పినావు కాబట్టి ఓకే లేదా డౌట్ వస్తుంది నా బాహుబలికి చెప్తాను నిమ్ దాడాలి ఆ చెప్పండి నిమ్డా దోజస్తల్బి హట్టబు ట్రాక్టింగ్ బల్లా బోయిను సుకూన్ అప్పుడా సూపర్ ఎప్పుడైనా గెటప్ ట్రై చేసావా చేశాను మొన్న మా ఇంట్లో కొట్టాను మళ్ళీ గుండి చేసుకున్నాను చాక్లెట్ ఇవ్వాలనుకుంటున్నా కెనాయ్ చాక్లెట్ ఇద్దాం అనుకుంటారా రండి రండి థ్యాంక్ యూ సో స్వీట్ థ్యాంక్ యూ సెల్ఫీ కావాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక రాసించాలి నెక్స్ట్ పేజ్ లో బొమ్మలు వేయండి అమ్మా ఒక పేజ్ లో పక్షుల గురించి రాశారు కదా ఇంకో పేజ్ లో బొమ్మలు వేయండి హాయ్ బ్రో హాయ్ బ్రో నేను ఒక డైలాగ్ చెప్తాను డైలాగా డైలాగ్ చెప్పమ్మా చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు ఇది వాడండి బొద్దింకులు పోతాయి మీ ఇంట్లో
అది డైలాగ్ అది విలన్ కి అంటే ఇప్పుడు బాలకృష్ణ లాగానే చెప్పాలనా? నీలాగే కోపంగా చెప్పు, విలన్ కి చెప్పు, విలన్ కి చూడు, ఒక వైపే చూడు, నేను చూడా, రెండో వైపు చూడాలనుకోకు, నీ బర్త్డేకి నేను రాను, నీ బర్త్డేకి నేను రాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆంటీకి మైక్ ఇవ్వండి. నెమలి, నెమలి మన జాతి పక్షి. నెమలిలో నేను ప్రదీప్ని చూసుకో, నెమలిలో నేను ప్రదీప్ని చూసుకుంటాను. నెమలి కళ్ళు ప్రదీప్లా ఉంటాయి, నెమలి ముక్కు ప్రదీప్ ముక్కులా ఉంటుంది. నెమలి గుడ్డు పెడితే అది ప్రదీప్ తో పొదిగించాలా? నెమలి తోక ఎత్తితే అది ప్రదీప్ జుట్టులా ఉంటుంది. నెమలి ఈకని ప్రదీప్ అనుకుని దాచుకుంటాను. నెమలిని ప్రదీప్లా తలుచుకుని దానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్, నైట్, లంచ్ అండ్ డిన్నర్ బిర్యానీ పెడతాను. ఫైనలీ ప్రదీప్, ఐ లవ్ యూ, ఐ లివ్ ఫర్ యూ, ఐ డై ఫర్ యూ, నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అవ్వాలి. జన్మ జన్మలకి ఐ కాంట్ లివ్ విత్ యూ, ఐ కాంట్ లివ్ విత్ యూ, వితౌట్ యూ, లవ్ యూ ఫర్ ఎవర్, నువ్వే నా ప్రపంచం అండ్ నా ప్రాణం ప్రదీప్. హౌ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పావా కాదు ప్రదీప్, నా ప్రదీప్. నెమలియా దానికి కాళ్ళు లేవురా, ఇది ఒక మోటార్ నాట్. ఇది కోడి కాళ్ళకి పెన్ను కట్టి కాగితం మీద వదిలేస్తే ఏమవుద్దు? అలా ఉంది, చాలా అద్భుతం కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి చెప్పక, కుక్కలు పాపం చాలా బాగున్నాయా? మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? కుక్కల గురించి. పక్షులు కదా. ఓ, చిన్నప్పుడు మా సార్ అంతే చెప్పారు, పక్షులు అని చెప్పారు. చీటీ తెచ్చుకొచ్చుంటావు నువ్వు నాలాగే. కుక్కల పాపం చాలా బాగున్నాయి, పాపం కుక్కల తోక చాలా వంకరగా ఉంటుంది, పాపం కుక్కలు ఇంకో కుక్క కనబడితే ఆటోమేటిక్ గా తన తోక ఊపిస్తుంది. కుక్కలకు చాలా శ్వాసం ఉంటుందా? విశ్వాసం ఉంటుంది. ఎవరికి ఇచ్చా? కుక్కలు ఒక ముక్కు ఇస్తే చాలు, ముక్క కుక్కలకు శ్వాస లేదు. కుక్కలు చాలా బాధగా ఉన్నప్పుడు అమ్మాయిలు దగ్గరకు వెళ్లి ఆడుకుంటాయి, బట్ ఎందుకు అలాగో కుక్కలు ప్రదీప్ ఆంటీ కూడా చాలా ఇష్టం. ఏంట్రా కుక్క, మా ఇంట్లో ఒక కుక్క, దానికి వేశాను ఒక మొక్క, అది వస్తుంది నా వెనక్క, కుక్క కుక్క కుక్క. భయ్యా కుక్క బొమ్మ, ఇది కుక్క. కాకికి ఇంకేదో తలకాయ పెట్టావు భయ్యా. కుక్కే సరిగ్గా చూడు, అదే కొద్దిగా డైటింగ్ చేస్తున్న వల్ల అడ్డంగా పెరిగింది అంటే. పక్షుల గురించి రాయమంటే కుక్క గురించి రాసిన మహానుభావుడు. కాకి గురించి చెప్పాలంటే అమ్మాయిలకి కాకిలకి అంత పెద్ద తేడా లేదు, ఎందుకంటే అమ్మాయిలు మేకప్ లేకుంటే సేమ్ కాకిలాగే ఉంటారు. మేకప్ వేస్తే గోడకు సున్నం కొట్టినట్టు ఉంటుంది. అసలు ఇప్పటి వరకు తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి, బీటెక్ చేశాక ఎవరికి జాబ్స్ దొరకవు, సో కాకి వేసిన రెట్టని ఒక దగ్గర మొత్తం పోసి చేసి బయట ఎవరి తెలియకుండా అమ్ముకున్నా అనుకో, అబ్బా లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టు. నీ క్రియేటివిటీ పాడుగాను, కాకిరెట్ట కలెక్ట్ చేసాము. మనకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మన లక్ ఉండి ఎవడన్నా చచ్చిపోయాడు అనుకో, అప్పుడు ఈ కాకులే వచ్చి మనకు గుడ్ న్యూస్ చెప్తాయి. సో కాకులు అంటే అందరికి ఇష్టం, కాకిరెట్ట వేయొద్దు అంటే కాకి ప్యాంపర్ వేస్తే ఆ రెట్ట ఒక్కసారి మనం తినే చట్నీలో పడదు. వీడెవడు? నేనేనా? నా మీద కాకిరెట్టేసినామా? మీరు సినిమా కథలు ఏమైనా రాయొచ్చు కదా, నెక్స్ట్ లెవెల్స్ మీరు ఏదైనా రాయడానికి ట్రై చేయండి. నేను చేస్తా హీరోగా, నువ్వు కథ రాయి. అద్భుతంగా ఉంది అసలు, అసలు ఎంత అద్భుతంగా ఉందంటే కాకి రెట్టతో బిజినెస్ చేద్దాం అనుకో. నాకు ఈవిడ చేయడం అంత ఇంపార్టెంట్ కాదు, ఆ కొని ఎదవడా చూడాలనుంది నాకు. నీకు నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇంత రాస్తావా? ప్రేమతో రాశాను. ప్రేమతో, అది కూడా సంతకాలు పెట్టినట్టు, అది కూడా తెలుగులో. కే మౌనిక, పక్షులంటే నాకు చాలా ఇష్టం, దానిలో నాకు చాలా ఇష్టమైన పక్షి ప్రదీప్. ప్రదీప్ చాలా ఇష్టమైన చిలుక. చిలుక మూతి ఎలా ఉంటుందో తెలుసా? ప్రదీప్ మూతి లాగా ఉంటుంది. కరెక్ట్ చదవండి. చిలుక మూతి ఎలా ఉంటుందో తెలుసా ప్రదీప్? మూతికి ఆపరేషన్ లిప్టిక్, లిప్టిక్ లిప్స్టిక్ పెడితే ఎలా ఉంటుందో అలా అలా ఉంటుంది. చిలుకకి రోజు రెక్కలు ఊడతాయి, వాటితో నేను రోజు ఇంట్లో ఇడ్లీలు వండుతాను.
చిలుక అయితే ప్రదీప్ వీపులా గోకడానికి ఇస్తా. పక్షులు చాలా ఆహారంగా ఉంటాయి, కానీ నా చిలుకకు మాత్రం నేను ఏం పెడితే అదే తింటుంది. ముఖ్యంగా ప్రదీప్ కి నాన్నజో రే 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 నీకు దండం పెడతారు రే. ఫైనల్ గా ఒక పాట ప్రదీప్ కోసం, ఒక పాట రాస్తున్నా ప్రదీప్ చిలుక కోసం. చిలుక ఏం పాట అసలు పాడిది? చిలుక పద పద నెమలి పద పద ఇది అదా చిలుక ఐదు చుక్కలు చిలుక అని రాస్తే ఈ పాట అదా? వామ్మో నీకేం కావాలంటే అది కొనిస్తాను ప్లీజ్. ఇదేంటో చెప్పా. మీరు సగమే చదివినరు. సగం చదివితేనే నాకు ఇంత పిచ్చెక్కిందంటే. మధ్యలో ముఖ్యమైన మ్యాటర్ ఉంది, మీరు చదవలేదు అందుకే లేపేసా. తెలుసు అది మాకు కూడా. ఇది ప్రదీప్, ఈ పక్షి ఎవరు? నా వైఫ్. ఆఖరికి ఎవరు దొరకకపోతే ఎలాగో అమ్మాయిలు దొరకట్లేదు, అందుకే పక్షులతో పెళ్లి. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. పిచ్చుకలతోనూ పిచ్చుకాకులతోనూ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అయితే నాకు వెల్ డన్ నలుగురు, సూపర్ గా రాశారమ్మా. పిచ్చికి పరాకాష్ఠ అంటే అదిగో కాకిరెట్టతో బిజినెస్ చేస్తా అంది ఆవిడ. వెల్ డన్ నలుగురికి, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా రాశారమ్మా, బయట ఎవరికి చెప్పకండి ఇలా రాసినట్టు. తెలుసుకుంటారు పిల్లలందరూ. హాయ్ ప్రదీప్. హాయ్. నేను ఒక కవిత చెప్తా. వెరీ గుడ్. ప్రదీప్ చేతి ముద్ద, తింటే నీ కడుపు చల్లగుండా. బంగారు మొదతాడు, అది ప్రదీప్ వాడు. కాశ్మీర్ ఆపిల్స్, అవి ప్రదీప్ బుగ్గల్స్. ఓ చిన్ని కృష్ణ, ప్రదీపే ఈ జనరేషన్ కృష్ణ. ఇది చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొదతాడు. ఒక క్వశ్చన్ ప్రదీప్, చెప్తావా? బస్ ఎక్కే వాళ్ళకు బస్ దిగే వాళ్ళు ఏమవుతారు? బస్ ఎక్కే వాళ్ళకి బస్ దిగే వాళ్ళు ఏమవుతారు? అదే అడుగుతున్నా. నువ్వేనా క్వశ్చన్ చెప్పు అన్న? క్వశ్చన్ చెప్పా. క్వశ్చన్ చెప్తా, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పనా? మళ్ళీ అడుగు. బస్ ఎక్కే వాళ్ళకు బస్ దిగే వాళ్ళు ఏమవుతారు? దిగే వాళ్ళు అవుతారు. అటు ఎట్లయితారు? కారు. కారు ఎదురు అవుతారు. ఇంకొకటి, ఒక మనిషి బాయిలో పడి పైకి ఎట్లా వస్తుంది? తడిసి వస్తాడు. అర లీటర్ పాలలో ఎన్ని పాలు ఉంటాయి? ఒకటే. బావుడ హలో, మేము కూడా ఆదివారం ఈనాడు బుక్ చదువుతాం. మేము కూడా చెప్పలేదు. పాప ఇందాక నువ్వు టింకిల్ టింకిల్ ఇట్టిస్తారు చెప్పావు కదా, మైక్ కొంచెం బరువుగుంది. డాన్సా? ఓకే దా, కమాన్. సూపర్ గా డాన్స్ చేసావు. ఎవరు నేర్పించారు నీకు? నువ్వే నేర్చుకున్నా? ఇంకోసారి గట్టిగా చెప్పండి, కమ్ ఆన్. ఓకే, సో కమింగ్ ఆఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో ది ఫైనల్ టూ. ఆ చైర్ లో కూర్చోడానికి, చిన్న ట్రీట్మెంట్ అందుకోవడానికి ఓ ఇద్దరు కావాలి. సో ఇద్దరు ఎవరంటే, ఆట ఏంటో చెప్పిన తర్వాత మీరే ప్రీతమ్మయ్య అంటారు. సీజన్ పర్లేదా? మేడం గారు, మీ పేరు? తేజశ్రీ. తేజశ్రీ ఏం చేస్తుంటారు?
బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్, వెరీ గుడ్. మీరు పాటలు బాగా పాడతారా? లేదు, ఓన్లీ చదువుతూ ఉంటారు. బాగా చదువుతారా మీరు? యావరేజ్. ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు ఉన్నాయా? లేవు. లేవా? లేవా? ఈవిడేం స్టూడెంట్ అండి, సబ్జెక్ట్ లేకపోతే ఎట్లా? సినిమాలు బాగా చూస్తావా? చూస్తాను. సినిమాలు బాగా చూస్తావు? ప్రోగ్రామ్ దట్ టు ప్రదీప్ షోస్ అనుకున్నా. ఆ మాత్రం మిస్ అయిపోతే. మేడం గారు, నా పేరు శ్వేత, నేను బీటెక్ సెకండ్ ఇయర్. సేమ్ కాలేజ్? నో, సిద్ధార్థ. ఓకే, సో మీరు ఒకరి తర్వాత ఒకరు కుర్చీలో కూర్చుంటారు, రౌండ్ 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 తిరుగుతారు. దాదాపు పరిగెత్తుకుంటే వెళ్ళి సూదిలో దారం ఎక్కించాలి అంతే. అప్పటికి మీరు తిరిగిన తర్వాత అక్కడికి వెళ్తే సూది వచ్చాట దారం వచ్చాట కనిపిస్తూ ఉంటుంది, అందులోకి మీరు దొరికాలి అంతే. రైట్, ఎన్ని సూదులు దొరికితే అంత ఈజీ. రెడీ? ముందు ఎవరు ఆడతారు? ఆవిడ ఆడతారా? వెరీ గుడ్, రండి అమ్మ. అది అట్టగా అంటారు, అక్కడ కూర్చొని ఏమన్నట్టు ఇక్కడ తీసుకొచ్చి నా వద్దానా. రైట్, 3, 2, 1, గో. ఇంకేం విశేషాలు? ఏ బ్రాంచ్ మీరు? క్లాసే. అవును, ట్రిపుల్ అనుకునాలి. అవును, నేను ట్రిపుల్ తీసుకుంటా మా తల్లి సెల్ఫీ నువ్వు తీసుకుంటా. 3, 2, 1, స్టాప్. సూపర్, చాలు, నెక్స్ట్. బానే ఉంటాయి అది ఆంటీ. పెద్ద సూదికో పెద్ద ఆధారం లేనా? బరువు ఉంటది కనిపిస్తా పక్కన పెడుతుంది. అరే తిప్పే బదులు కళాజోడు తీసుంటే అయిపోయారు రే కదా, ఏసుకంటు తినడానికి సిక్కడ. నేను టెన్షన్ పడక చిన్నప్పుడు నాకు కూడా ఉండే, ఎవరన్నా పట్టుకుని నడిపిస్తే నడిచింటే అమ్మో అబ్బో ఏం రా తలకాయలని ఇంటింత దూరం దూరం ఉన్నారు అందరు. టెన్, నైన్, హై, సూపర్, వెల్ ప్లేడ్, చాలా అద్భుతంగా వచ్చింది. సో మూడు పోయింది, మూడే చేసింది ఆవిడ, వెల్ డన్. మీ పరిస్థితి ఎలా ఉంటే మా హ్యాపీ సంక్రాంతి ఏం చేస్తుందో చూడాలి. వెరీ గుడ్, లెట్స్ సీ. 3, 2, 1, గో. అప్పుడేనా? ఇప్పుడే తిరిగిపోతాయా? హలో, ఇక్కడ ఎవరో పిలిచారు. చెప్పండి. నిన్ను పట్టుకుంటే ఎలా ఇక మోటార్ ఆపుతున్నా. నువ్వు ఆపమని అడిగితే ఆపేస్తారు. ఇప్పుడు చూడు సూదిలోకి దారాలి.
ఆ రహా హూ నీకన్నా ప్రదీప్ రా పంపించట్లేదు టైమ్ అయిపోతుంది పంటలన్నీ మీ ఇష్టం ఏంటి ఆంటీ ఏంటి థ్యాంక్ యూ లోపల మానసిక ఆందోళన జరుగుతుంది ఆవిడకి ఏం జరుగుతుంది అర్థం కాలే సో పాపా కమింగ్ ఆఫ్ బ్రాండ్ రేస్ ఎక్స్ప్రెస్ రాజాలు ఇద్దరు సూపర్ గా ఆడారు పాపం తిరగడంలో కాస్త ఎక్కువ తిరిగింది అండ్ దాని తర్వాత తిరిగిన తర్వాత దిగేటప్పుడు కూడా మీరు ఆల్మోస్ట్ ఇటు దిగి కృష్ణగారు వెళ్ళిపోదాం అనుకున్నారు రైడ్ తీసుకుని మేము ఆపడం వల్ల వెనక్కి వచ్చారు మీరు అండ్ ఇద్దరు బాగా ఆడారు వెల్ డన్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ 3, 2, 1 అండ్ ది టైటిల్ గోస్ టు కంగ్రాచులేషన్స్ వెల్ ప్లేడ్ ఇద్దరు బంగాళి జాతరలు మైకు సెట్టు మోగినట్టు మైండ్ అంత బాగుందే బంగాళి సీటు లోన భంగేదో కలిపితున్న ఫీలింగ్ ఉమ్ముతుందే కంబోయి డ్రెస్సు వేసినట్టు కృష్ణ రాయలోని గుర్రం ఎక్కినట్టు భూమి మీద ఉన్న చోటి ఉంటూ ఆ మూరు మీద కాలు పెట్టినట్టు సిమ్ములేని సల్లులోకి ఇంకా మింగు వచ్చినట్టు సింగరేణి బొక్కు తీసి పెరుసు కూడా రద్దినట్టు పిచ్చ పిచ్చలుందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించాలే కిర్రాకు 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 రాకు గాక పెట్టించాలే కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ నుంచి గిఫ్ట్ వాచెస్ వెరీ వెల్ ప్లేడ్ ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ సూపర్ ఆన్సర్లు ఇచ్చారు చాలా బాగా రాశారు కవితలు పాటలు ఆన్సర్లు దానికి తోడు గేమ్లు అండ్ ఇలా పార్టిసిపేట్ చేసినందుకు ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బై బై థ్యాంక్ యూ కొత్త గర్ల్ ఫ్రెండ్ చూపిస్తా అంట వస్తా మీతో సెల్ఫీ దిగాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు ఎవడైనా అడ్డం వచ్చాడు అనుకో పన్నేసైనా సరే నేను వచ్చి సెల్ఫీ దిగేస్తాను మీతో అరే ఒకళ్ళిద్దరు ముగ్గురు మాత్రం అడ్డం రండి రా మిమ్మల్ని ఆవిడ ఎలా కొడతా నేను చూడాలనుకుంటున్నాను